పెద్దపల్లి ఎమ్మెల్యేస్ పాయింట్ పరిధిలో పెండింగ్ లో ఉన్న రేషన్ షాప్లకు బియ్యాన్ని త్వరగా సరఫరా చేయాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష. పెద్దపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమం. ప్రతి ఒక్కరూ 100 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్న మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్. రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేసి అందులో అంతర పంటలతో అధిక లాభాలు పొందాలి. పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారిని అలివేని. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను కొనసాగిస్తామన్న బీజేపీ నాయకులు. ఎమ్మెల్సీ తాణిపర్తి భానుప్రసాద్ రావును మర్యాద పూర్వకంగా కలిసి పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలిపిన పెద్దపల్లి ముస్లిం మైనార్టీ మాజీ అధ్యక్షులు మహమ్మద్ అంసద్ అలీ. ధర్మారం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గాన్ని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. పెద్దపల్లి పట్టణంలోని శ్రీ అరబిందో కాకతీయ పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమం. పాఠశాల ఆవరణలో పూలు పండ్లు నీడనిచ్చే మొక్కలు నాటిన స్టూడెంట్స్. పెద్దపల్లి మండలంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా 1,62,000 మొక్కలను నాటనున్నట్లు తెలిపిన పెద్దపల్లి ఎంపీఓ సుదర్శన్, ఇంతవరకు మండలంలో 27,072 గుంతల్ని తవ్వించడం జరిగిందని తెలిపిన ఎంపీఓ. చీకురాయి రైల్వే గేట్ వద్ద రైల్వే మరమ్మతు పనులు జరుగుతున్నందున రైల్వే గేట్ మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు ప్రయాణికులు ఈ నెల 8 సాయంత్రం వరకు రైల్వే గేట్ మూసివేయబడి ఉంటుందని తెలిపిన రైల్వే అధికారి కోటేశ్వర్. పెద్దబంకూర్ హైవే రోడ్ నుండి గ్రామం నుండి ఆటో స్టాండ్ వరకు వీధి లైట్లు ఏర్పాటు చేయించి సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ను కోరిన మిట్టపల్లి శ్రీనివాస్.